పెద్దపల్లి కోర్ట్ అందుగలపల్లిలో జిల్లా కోర్ట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి ప్రియదర్శిని ధర్మారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఈశ్వర్ మోది కేసీఆర్ కుమ్ముకయ్యారు రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనలు చేస్తాం మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు వెల్లడి పాలకుర్తి మండలం మారడుపల్లి అభయంజనే స్వామి ఆలయంలో చోరీ వెండి విగ్రహాలు నగదు ఎత్తుకెళ్లిన దుండగులు పెద్దపల్లి శాంతినగర్లో రాఘవపూర్ పిఎస్సి ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు ధర్మారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మండల మహోత్సవం పడిపూజ జిల్లాలోని సెంటర్ల ద్వారా ఇంతవరకు 17,40,343.40 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశాము డీసీఓ వెల్లడి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి లేని ఎడల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటున్న డీసీసీ అధ్యక్షులు